हाई फ्रेंड्स संडे मन डेट क्लोज मंच इंट्रेस्टिंग वीडियो मे मुझे तस्कोचा इधर मिस्ते रेप मार्निंग चूडी जनवरी 26 मुंदु वरकु वीडियो खच्चितंगा हेल्प टापिक रिपब्लिक डे वेडुकलकी सारी रावाल्सिन अतिथि आगिपोयाडु एवरु अतनु बोरिस్ జాన్సన్ यूके संबंधिंचिन व्यक्ति यूके प्रधान అతను ఆగిపోయాడు న్యూ స్ట్రెయిన్ కేసెస్ పెరిగిపోతూ ఉండటం దేశంలో సిచ్యువేషన్ అంతగా బాగాలేదని చెప్పేసి అతను ఆగిపోయాడు ఈవెన్ అతను రాకుండా ఉంటేనే బాగుంటేనే మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం లక్కీలీ అలాగే జరిగింది ఇంకా నెక్స్ట్ మరి ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకి ఎవరు వస్తారు ఏంటి అన్నప్పుడు మనోల్లో వాళ్ళు వీళ్ళు ఎందుకు మన భారత సంతతి వ్యక్తినే పిలిస్తే పోతుంది కదా అన్న వేలో పాజిటివ్ వేలో ఆలోచించారు ఆ పాజిటివ్ వేలో ఆలోచించి ఇమిడియట్ గా ఆ వ్యక్తి కబురు పెట్టారు ఆ వ్యక్తి ఓకే వస్తున్నానని చెప్పి సంతోషంగా చెప్పాడు ఆ వ్యక్తి ఎవరు ఆ దేశం ఏంటి అని చెప్పేసి నేను స్టడీ చేస్తే 2 అవర్స్ పట్టింది ఎందుకంటే ఆ దేశం మామూలు దేశం కాదు ఆ వ్యక్తి మామూలుడు కాదు ఆ వ్యక్తి పేరు చంద్రికా పర్సద్ సంటోకి సింపుల్ గా అతన్ని జన్ సంటోకి అంటారు అతని పార్టీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ సారీ యా ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ వాళ్ళ పార్టీ VHP అంటారు అక్కడ ఓకే ఇతనికి ముందు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఉంది వాళ్ళ తరపున 9 సంవత్సరాల 339 రోజులు వారు పరిపాలించారు ఇతనికి ముందు ప్రెసిడెంట్ గా ఉన్నతను ఇతను వచ్చేసి ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ తరపున VHP తరపున ఇతను మొన్న ఎప్పుడు జూలై 13 2020న ఎలక్ట్ అయ్యాడు అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉన్నాడు ఇక ఇతను సెలెక్ట్ చేయడం రీజన్ ఏంటయ్యా అంటే ఇతను మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ యుఎస్ కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ నియమకమైంది కదా ఆమె కూడా మన ఇండియా మూలాల నుండి వ్యక్తి ఓకే ఆవేలో మరి పిలిచారో మరి ఏదో తెలియదు ముత్తరికి పిలిచారు సరే ఇతను ఎందుకు అసలు ఏ దేశం అది కీలకం ఇక్కడ ఇతని దేశం వచ్చేటప్పటికి రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ ఈ రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ వచ్చేటప్పటికి నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం పొందింది 1975 లో నెదర్లాండ్స్ అంటే డచ్ ప్రభుత్వం సో డచ్ వారి నుంచి 1975 లో స్వాతంత్రం పొందారు ఇక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అని అంత స్ట్రెస్ చేసి చెప్పిన స్టార్టింగ్ నుంచి అది ఇప్పుడు చెప్పబోతా ఉన్నా వీళ్ళ దేశం మామూలు దేశం కాదండి దేశానికి సంబంధించి ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడుల మీద విదేశాల నుంచి వచ్చే డబ్బులు అంటే చూసారా దానం ఓ రకంగా చెప్పాలంటే దాతల యొక్క విరాళాల మీద ఈ దేశం మనుగడ సాగిస్తూ ఉంది తర్వాత ఈ పర్సనల్గా చంద్రికా పర్సద్ సంటోకి మన భారతీయ మూలాల వ్యక్తి అధ్యక్షుడు ఇతను 9వ అధ్యక్షుడు ఇతను కూడా పవర్ఫుల్ ఎందుకని తెలుసా ఇతను ప్రీవియస్ వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేశాడు రకంగా పోలీస్ బాస్ గా పనిచేసి కూడా అంటూ ఉన్నారు ఓకే ఇక ఈ దేశానికి సంబంధించి మెయిన్ మావోయిస్ట్ అతనండి ఎందుకు అన్నానంటే ఇదిగో 30% GDP అక్కడ క్యాజినోస్ నుంచి స్మగ్లింగ్ నుంచి వస్తుంది స్మగ్లింగ్ క్యాజినోస్ ఇంకా మరికొన్ని బంగారం సంబంధించి మరికొన్ని ఉన్న వ్యవహారాలు వీటి నుంచి 30% GDP అంటే సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోండి మీరు తర్వాత ఈ దేశానికి సంబంధించి మైనస్ పాయింట్లు మామూలుగా బోల్డ్ అని ఉన్నాయి లార్జ్ ఇన్ఫార్మల్ ఎకానమీ గవర్నమెంట్ కి తెలియకుండా ఇన్ఫార్మల్ గా బోల్డ్ అంత డబ్బు రకం చెప్పండి నల్ల డబ్బు కుప్పలు కుప్పలు నల్ల డబ్బు అన్నది రన్ అవుతా ఉంటది ఓకే తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఏది ప్రాపర్ గా ఫెయిర్ గా ఉండదు అనమాట అంటే అంత ఏది అంటే మరీ 100% కాదు మాక్సిమం అన్నట్టు ఆయిల్ రిలేటెడ్ కావచ్చు గోల్డ్ రిలేటెడ్ కావచ్చు అల్యూమినియం రిలేటెడ్ కావచ్చు దీని తాలూకే మొత్తం డబ్బు అంతా కూడా దీని చుట్టూతోనే తిరుగుతూ ఉండేది కానీ ప్రాపర్ వేలో గవర్నమెంట్ కి అందదు మొత్తం ఇన్ఫార్మల్ వేలో ఉంటుంది నెక్స్ట్ ఈ స్టేట్ కి ఈ దేశానికి సంబంధించి ఉంటే కదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాటి మీద అంత గ్రిప్ ఈ గవర్నమెంట్ కి ఉండదు సో ఎవరెవరో నడిపిస్తూ ఉంటారు అన్న వేలో కొన్ని కొన్ని కనిపిస్తూ ఉన్నాయి నడిపించే వాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నా సరే లోపల జరగాల్సిన మొత్తం నడుస్తూనే ఉంటాయి తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అది కూడా అంత బాగుండదు అనమాట అంటే అంత పర్ఫెక్ట్ గా ఉండదు రోడ్లు కావచ్చు తర్వాత షిప్ అంటే పోర్టులు వైజ్ కావచ్చు ఇవి కూడా నెక్స్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా అంత ఎఫెక్ట్ గా ఉండదు అక్కడ న్యాయపరంగా అంత ఎఫెక్ట్ గా అక్కడ ఉండదు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది నిజంగా అత్యంత ఘోరమైంది ఎక్కువగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ లోన్లు తీసుకుంటారు డబ్బు ఎవరు బ్యాంకులకి
బ్యాంకుల్లో డబ్బు తీసుకుని లోన్ లేకపోతా అంటే ఏంటి, మీరు అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఏంటో పాపం. ఆ దేశం సిచ్యువేషన్ ఇంత పునరెళ్ళిపోతూ ఉండడానికి, అక్కడ వచ్చేటప్పటికి డెఫిషిట్ అనేది హ్యూజ్ లెవెల్లో పెరిగిపోతూ ఉండడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది అన్నట్టు. నెక్స్ట్ మెయిన్ అక్కడ లాభాలు ఉంటాయి చూసారా, కంపెనీలు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయి అది దాన్ని అనుకోవడానికి, మ్యాక్సిమం లాభాలు తక్కువ. మీరు విన్నది నిజమే, లాభాలు తక్కువ, తక్కువ లాభాలు ఉంటాయి. గవర్నమెంట్కి అంతే ఉంటాయి, పెట్టిన వాళ్ళకి పెట్టుబడులు అంతే ఉంటాయి. 30% జీడిపి క్యాజినోల మీద, తర్వాత స్మగ్లింగ్ మీద, మిగతా వాటి మీద నడుస్తూ ఉంటే ఇంకెలా ఉంటుంది లాభాలు అవి. సో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి ఆ దేశానికి. ట్విస్ట్ ఇంకోటి ఉంది, ఇతను ఒక్కడే భారతీయ మూలమైనటువంటి వ్యక్తి అంటే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ భారతీయ మూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ దేశానికి 4వ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రామ్ సేవక్ శంకర్ ఉన్నాడు కదా, అతను కూడా మన భారతీయ మూలమైనటువంటి వ్యక్తి. రామ్ సేవక్ శంకర్ పేరులోనే మీకు అర్థమై ఉంటుంది. 25 జనవరి 1988 ఆయన 4వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 24, 1990 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ తర్వాత దిగిపోవాల్సి వచ్చింది, తర్వాత వేరే వేరే పార్టీలు. ఓకే, సో ఈ రామ్ సేవక్ శంకర్ కూడా ఈ ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ అన్నమాట. సో ఈ పార్టీలు ఎక్కువగా ఈ ఆసియా మూలాలు ఉన్నటువంటి ఎక్కువ వ్యక్తులు అక్కడ ఉంటారు. ఇక ఇది ఏ దేశ సరిహద్దులుగా ఉంది ఏంటన్నప్పుడు, బ్రెజిల్కి అండ్ వెనిజులా కొంచెం దూరంగా ఉంటుంది, బట్ బ్రెజిల్, తర్వాత ఫ్రెంచ్ గయానా ఈ దేశాల సరిహద్దుగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువగా ఈ అట్లాంటిక్ సముద్రం అనేది వీళ్ళకి బేస్ అయి ఉంటుంది అన్నమాట. దక్షిణ అమెరికా ఖండం ఉంది కదా, ఈ దక్షిణ అమెరికా ఖండంలో నార్త్ ఈస్ట్ లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం ఉంది, మన దేశంలో ఈ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిగతా రాష్ట్రాలు కొన్ని చూసిన నార్త్ ఈస్ట్ లో ఈశాన్య రాష్ట్రాలు ఎగ్జాక్ట్ గా. ఆ ఈశాన్య రాష్ట్రాలు ఎలాగైతే ఉంటాయో అదే వేలో దక్షిణ అమెరికా ఖండానికి ఈశాన్య మూలన ఈ రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ ఉంటుంది. చెప్పాను కదా ముందే, ఈ నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం పొందింది అనమాట 1975. అయితే ఇప్పటికీ ఈ దేశానికి సంబంధించి లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని, కమ్యూనిజం భావజాలం పార్టీలు ఉండటం, దీంతో ఆటోమేటిక్గా అమెరికా మిగతా కొన్ని దేశాలు కొంచెం దూరం మెయింటైన్ చేస్తుంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం అమెరికా అదేవిధంగా ఏపడిన కొన్ని దేశాల నుంచి వీళ్ళకైతే సపోర్ట్ బాగానే ఉంది, అలా నడుస్తూ ఉందన్నమాట. ఇక ఇతన్ని సంబంధించి మనల్ని పిలవడానికి రీజన్ ఏంటి అన్నప్పుడు నేను అనుకోవటం, మన భారతీయుడు గౌరవించుకోవాలి, తర్వాత ఫార్మర్ చీఫ్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇతని ద్వారాగా ఏదైనా ఒక మంచి మెసేజ్ మన దేశ ప్రజానికానికి, మన దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వ శాఖలకి ఇప్పించవచ్చు అని ఉండొచ్చు. తర్వాత ఇటువంటి కరోనా కష్టకాలంలో మిగతా దేశాల వారిని పిలిస్తే రావచ్చు రాకపోవచ్చు, బట్ రిపబ్లిక్ డే వేడుకలకి అతిథి లేకుండా చేయడం బాగోదని చెప్పేసి ఆలోచించి ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో మన సొంతంగా అజంప్షన్స్ ఎందుకు చెప్పండి. సో పిలిచిన వ్యక్తి అయితే మాత్రం పర్ఫెక్ట్ పర్సన్, మంచి జెన్యున్ పర్సన్ చెప్పండి, నాకు తెలిసింది మొత్తం నేను ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే. సో పర్ఫెక్ట్ సరైన వాడిని పిలిచారు. బట్ ఆ దేశం గురించి చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నాకు బోల్డ్ అని అవలక్షణాలు అయితే కనిపించాయి. బహుశా మరి వాళ్ళకి మనం ఏ రకంగా సపోర్ట్ ఇస్తారేంటో చూడాలి ఇన్ ఫ్యూచర్లో. సో అదండి చంద్రిక పర్సద్ సంటోకి, సింపుల్గా అతన్ని చంద్ సంటోకి అంటారు. అతను ఈ రిపబ్లిక్ ఆఫ్ ఈ సురినామ్కి 9వ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పార్టీ వచ్చేసరికి ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ. అతను గతంలో ఈ సురినామ్ దేశానికి సంబంధించేసి ఫార్మర్ చీఫ్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు. అతను పుట్టింది 1959. సో రేపు రిపబ్లిక్ డే వేడుకలకు రాబోయే వ్యక్తి గురించి, అతని దేశం గురించి మీకు సింపుల్గా అయినా సరే బెస్ట్ క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పేసి భావిస్తున్నా. థ్యాంక్ యూ.